हाय फ्रेंड्स, वेलकम टू जीके चैनल। फ्रेंड्स, मन वीडियो नी मोदटि सारीगा चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेयंडि, अलागे लाइक चेयंडि, मी फ्रेंड्स कि कूडा शेर चेयंडि। पक्कने बेल ऐकान उंटुंदि, दान्नि क्लिक चेयंडि, अंदुलो ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి। అలా చేసినట్లయితే మేము వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు। ఫ్రెండ్స్, ఈరోజు నేనేంటంటే ఎర్లీ మార్నింగ్ అన్నమాట వాకింగ్కి వెళ్తూ ఉన్నాను। వాకింగ్ వెళ్తూ ఉంటే రోడ్డుకి అటువైపు ఇటువైపు చాలా మొక్కలు చూశానన్నమాట। ఆ మొక్కలు చూసిన వెంటనే నేను నాకు గుర్తుకొచ్చింది, నేను ఏదో ఇంటర్మీడియట్లో ఏదో చదివాను దాని యొక్క మొక్క గురించి, అదేదో ఉపయోగపడుతుందని ఆ మొక్క గురించి కొన్ని విషయాలు స్టడీ చేశానమాట, అవి మీకు తెలియజేస్తాను। ఆ మొక్కేనండి, ఇది చూశారు కదా, ఎల్లో ఫ్లవర్స్ కలిగి ఉంది కదా, అదే మొక్క అన్నమాట। దాన్ని ఆర్చిమోన్ అంటారు, ఆర్చిమోన్ మెక్సికాన దాని శాస్త్రీయ నామము, తెలుగులో అయితే బలు రక్కాసి అంటారు, అలాగే మెక్సికన్ పాపీ అని, మెక్సికన్ ప్రికిల్ పాపీ అని కూడా అంటారు, సంస్కృతంలో ఉన్మత్త అని అంటారు, అలాగే ముళ్ళు పుచ్చ అని కూడా అంటారు। ఇది ఏంటంటే పెపావరేసీ కుటుంబానికి చెందినది, దీని నేటివ్ ప్లేస్ అసలు అమెరికా హవాయ్ అనమాట। అదేంటంటే అక్కడి నుంచి ఇక్కడికి మనకి అడల్ రేషన్లో ఎలాగో మనకి ఇక్కడికి వచ్చేసింది అనమాట, ఇంపోర్ట్ అయింది। చూసేగా ఫ్లవరు ఎల్లో కలర్లో ఉండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, దాని ఆకులు కూడా చూడండి, ఆకులు ఉపరితలం మీద, దాని ఎడ్జెస్ కింద మొత్తం ఏంటంటే ముళ్ళతో కప్పబడి ఉంటుంది, అలాగే కాండం మీద కూడా ఉంటుందన్నమాట। అది ఆ ముళ్ళే అనమాట దానికి ఒక ప్రొటెక్ట్, ఒక రక్షణ అనమాట, ఎందుకంటే జంతువుల నుంచి కానీ అలాగే కొన్ని రకాల ఎనిమల్స్ అనమాట, అలాగే మనుషులే కావచ్చు, దేని నుంచైనా ఆ శత్రువుల నుంచి దానికి ప్రొటెక్టివ్ కాబట్టి అది రోడ్డు పక్కన దాన్ని సురక్షితంగా పెరుగుతుందన్నమాట, దాన్ని ఎవరు పట్టించుకోరు, ముళ్ళు ఉంటుంది కాబట్టి। సో చూసారు కదా ఆకులు కూడా చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది కదా, ఆకులు దానికి కాండం మొత్తం ఒక మైన పొర కప్పి ఉన్నట్టు ఉంటుంది అన్నమాట, అంటే ఒక ఎడారి మొక్కలాగా అనమాట, అంటే కరువు పరిస్థితుల్లో కూడా ఇది పెరగగలుగుతుంది అన్నమాట। సో దాదాపు దీన్ని ఎనిమల్స్ తినవు, ఒకవేళ తిన్నట్లయితే కొన్ని ఎనిమల్స్ అవి పాయిజనస్, విష ప్రభావం ఉంటుందన్నమాట ఎనిమల్స్ మీద। కానీ ఈ మొక్క ప్రతి భాగం అన్నమాట, ఇది దీనిలో ఉండి విత్తనాలు కానీ, ఆకులు కానీ, కాండము కానీ, వేర్లు కానీ మొత్తం ఏంటంటే ఔషధ గుణాలను కలిగి ఉంటుంది। ఇది ముఖ్యంగా ఏంటంటే పెయిన్ కిల్లర్గా బాగా పనిచేస్తుంది అన్నమాట। పెయిన్ కిల్లర్లు అంటే ఏమైనా వాపులు కానీ, ఏమన్నా దెబ్బలు కానీ, అప్సెస్ కానీ పట్టుకున్నా కూడా దీన్ని ఉపయోగించినట్లయితే అది బాగా పనిచేస్తుంది అన్నమాట। డైయూరిటిక్ మెయిన్ ఏంటంటే కిడ్నీలో కానీ, యూరిన్ బ్లాడర్లో స్టోన్స్ ఏమన్నా కూడా ఇవి ఇది బాగా కాపాడుతుంది అన్నమాట, అంటే కిడ్నీస్ ఆరోగ్యంగా ఉండేటట్టు ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట। అలాగే ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది, ఏమన్నా బాడీ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా దాన్ని ఇది బాగా తొలగిస్తుంది అన్నమాట। అదేవిధంగా ఇది ఏంటంటే దీన్ని ఈ ఆర్చిమోన్ ఇత్తనాలు ఉంటాయి, ఆవాళ్ళలాగా ఉంటాయి అన్నమాట, చూపిస్తాను దీన్ని ఇందులో మీకు, ఆ ఆవాళ్ళ నుంచి కొంచెం ఆర్చిమోన్ ఆయిల్ తీస్తానమాట। ఈ ఆయిల్ ఏంటంటే చాలా పర్గేటివ్గా పనిచేస్తుంది అన్నమాట, కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉన్నా కూడా అప్పుడు ఈ ఆయిల్ని ఉపయోగించినట్లయితే అది బాగా తగ్గిపోతుంది అన్నమాట। అలాగే ఈ ఆయిల్ ప్లస్ తర్వాత ఆకుల యొక్క ఎక్స్ట్రాక్ట్ మనం తీసుకున్నట్లయితే ఎక్కువ దగ్గు అన్నమాట, క్రానిక్ దగ్గు ఉన్నా కూడా తగ్గే అవకాశం బాగా ఉందన్నమాట। ఇది ఏంటంటే దీన్ని ఆకుని కానీ, కాండమ్ని కానీ చుంచినప్పుడు ఒక ఎల్లో కలర్ది ఒక రసాయనం వస్తుంది అన్నమాట, లేటెక్స్ అంటారనమాట। ఆ లేటెక్స్ ఏంటంటే చాలా వాటికి స్కిన్ డిజార్డర్స్కి వాటికి చాలా వాటికి ఇది బాగా పనిచేస్తుంది అన్నమాట, ఆ లేటెక్స్ అంటారు। అదేవిధంగా దీనిలో చాలా రసాయనాలు ఆల్కలాయిడ్స్ ఉంటాయన్నమాట, శాంగ్వినారిన్ అలా డైహైడ్రోక్స్ శాంగ్వినారిన్ ఇవన్నీ రసాయనాల్లో చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది, అలాగే ఆల్కలాయిడ్స్తో పాటు రిజిన్స్ కూడా ఉంటాయి, బార్బరిన్ అండ్ ప్రోటోఫైన్ అనే రిజిన్స్ కూడా ఉంటాయి, ఇవి కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయన్నమాట। వీటి విత్తనాల నుంచి ఏంటంటే పేల్ ఇల్లు నాన్ ఎడిబుల్ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట, వీటిని ఆర్చిమోన్ ఆయిల్ అంటారు। ఇది సాధారణ ఆయిల్లో అడల్ట్రేషన్కి ఉపయోగిస్తారనమాట, ఇది అడల్ట్రేషన్కి ఉపయోగిస్తారు। సో అందువల్ల ఏంటంటే మనం చాలా షాపుల్లో కానీ యాడ్ అయిన ప్యాకెట్స్ ఉన్నప్పుడు, అలాగే క్యాన్స్ ఉన్నప్పుడు దానిమీద నో ఆర్చిమోన్ ఆయిల్ అని టు క్వాలిఫై ప్యూరిటీ అని రాసి ఉంటుంది అన్నమాట। సో అంటే ఇవన్నీ అడల్ట్రేషన్ ఉపయోగిస్తారు, అలాగే ఏంటంటే చూసారు కదా ఇక్కడ ఆ కాయ బాగా కాయ మీద కూడా ముళ్ళు ఉంటాయండి, ఎన్నిన తర్వాత ఏంటంటే పైన పగిలిపోయి ఉంటాయండి, ఆ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా లోపల, అవన్నీ ఇత్తనాలు అన్నమాట, సేమ్ మస్టర్డ్ ఆవాళ్ళలాగే ఉంటాయన్నమాట, ఇవి ఆవాళ్ళలో కూడా ఇవి అడల్ట్రేషన్ చేసే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది, అవి చూడండి దాన్ని పట్టుకొని వంచాలంటే అంత మొత్తం ఏంటంటే ముళ్ళేనమాట, అది కాయ మీద ఆకు మీద కాండం మొత్తం ముళ్ళు కాబట్టి, అయినా కూడా మీకు ఆ ఇత్తనాలు చూపిస్తానండి, చాలా నల్లగా ఉంటాయండి, ఆ నల్లగా ఉండటం వల్ల ఏంటంటే మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం, తల మీద వేసుకొని ఇలా పేలు అనుకొని చిట్ట చిట్ట చంపేవాళ్ళం, ఒత్తేవాళ్ళని ఒత్తితే ఏంటంటే ఒక పేలుని చంపినప్పుడు చిటక్కమని అంటారు కదా సౌండ్, అలా వస్తే అలా ఆ విధంగా మేము ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట, లాస్ట్కి ఈ చెట్టుతో కూడా మేము అంత బాగా ఆడేవన్నమాట అప్పుడు।
చూడండి, అది బ్లాక్ కలర్లో మంచి చాలా బాగుంటాయండి. సేమ్ ఆవాలు ఉన్నట్టే ఉంటాయి, మస్టర్డ్ ఉన్నట్టే ఉంటాయి. అందువల్లనే అనమాట వాడిని అడల్టరేషన్ కల్తీ చేస్తారనమాట ఆవాళ్ళలో. సో ఈ సీడ్ ఆయిల్, ఈ ఆయిల్ ఆజ్మోన్ ఆయిల్ చేస్తారు. ఈ ఆజ్మోన్ ఆయిల్ అనేది మనం డైలీ 10 నుంచి 30 డ్రాప్స్, 10 to 30 డ్రాప్స్ పర్ డే మనం తీసుకున్నట్లయితే అది చాలా ఆరోగ్యానికి పనిచే డైయూరిటిక్స్ అనమాట, మంచివి అనమాట, మంచిది అనమాట. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే లివర్ డిసీజెస్, ఇప్పుడు జాండీస్ వాటిల్లో ఉన్న అలా బాధపడుతున్నప్పుడు కూడా ఇలా తీసుకున్నట్లయితే మనకి త్వరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఏంటంటే స్నేక్ బైట్కి అలాగే ఏమన్నా పురుగులు గరిచినా కూడా దీన్ని ఇల్లేటిక్స్ ఉంది కదా, ఎల్లో కలర్లో ఉంది కదా, దాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇల్లేటిక్స్ అంటే 5 to 10 డ్రాప్స్ మనం ఓరల్గా అంటే తీసుకుని, అంటే ఇదంతా ఆయుర్వేదాలో వస్తుందన్నమాట, ఈ ఓరల్గా తీసుకుంటే తగ్గుతుందని అంటున్నారు. అలాగే ఏంటంటే మన స్కిన్ డిజార్డర్స్ అనమాట, స్కిన్ మీద ఏమైనా పుండ్లు ఉన్నా అంటే నాన్ హీలింగ్ వూండ్స్ ఉంటాయి కదా కొన్ని, వాటికి ఏంటంటే దీన్ని అప్లై చేస్తే మనం బాగా మంచి రికవరీ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఏంటంటే కాన్స్టిపేషన్, ఇచ్చింగ్ కానీ అలాగే ఫ్లోర్ అంటే దురదలు, వాటికి మెయిన్ ఎక్కువ రోజులు జ్వరాలు ఉన్నా అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ కాబట్టి ఫీవర్ ఉన్నా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. కొన్ని రకాల బ్లడ్ డిజార్డర్లో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా అంటే ముక్కల్లోంచి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, అవి బాగా అనమాట ఇది అరికొడుతుంది అనమాట. కొన్నిసార్లు అంటే శరీరాల్లో హెవీ పీరియడ్లో బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి దీన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారనమాట. అదేవిధంగా అంటే ఫ్రెష్ ఆకుల నుంచి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్, ఇది ఏంటంటే 5 to 10 ml తీసుకోవాలన్నమాట. తీసుకుంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది, ఇది ఔషధ గుణం అనమాట. అలాగే రూట్ పౌడర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. రూట్ పౌడర్ అనేది ఏంటంటే ఎక్కువ మన కాన్స్టిపేషన్ కానీ అబ్డమిన్ బ్లోటు అంటే కదా వాటికి ఏంటంటే 1 to 2 grams అనమాట పర్ డే తీసుకుంటే మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అంటే ఈ జీర్ణకోశ సంబంధ వ్యాధులు కూడా చాలా తగ్గుతాయన్నమాట, చాలా తగ్గుతాయి. సో ఇది ఏంటంటే మోతాదులో తీసుకోవాలన్నమాట. ఎక్కువ తీసుకుంటే ఏంటంటే ఇది కూడా చాలా పాయిజనింగ్ అనమాట. అదేవిధంగా ఇదేంటంటే వామ్ ఇన్ఫెక్షన్ అంటే డీవార్మర్గా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. కొన్ని దేశాల్లో ఇది ఏంటంటే ఇది సోర్స్ ఫర్ బయోడీజిల్గా కూడా పనిచేస్తుంది. ఇదండి చూసారు లేటెక్స్, అది ఎల్లో కలర్లో ఏలు మీద ఉంది కదా, అది లేటెక్స్ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.